అబద్ధాలు చెప్పి సీఎం కుర్చీ ఎక్కిన చంద్రబాబు ఎప్పుడు దిగిపోతాడా అని రైతులు మహిళలు రోజులు లెక్క పెడుతున్నారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విమర్శించారు శుక్రవారం ఆయన మండలంలోని ముదివేడు పంచాయతీలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు తూపెల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాబు సీఎం అయి మూడేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు రుణమాఫీ చేస్తారని నమ్మి ఓట్లేసిన రైతులు బ్యాంకుల్లో వడ్డీలు పెరిగిపోయి మహిళలు అప్పులు పాలయ్యారన్నారు సంక్షేమ పథకాలు ఊసేయలేదని ఆరోపించారు నిరుద్యోగులకు జాబ్ లేకున్నా కొడుకు లోకేష్ను మాత్రం ఎమ్మెల్సీ చేసుకున్నారని విమర్శించారు అంతేకాకుండా చంద్రబాబుకి ఎమ్మెల్యే రోజా ఖాళీ మాతలా కనిపిస్తుందని తెలిపారు రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే అభివృద్ధిలో దూసుకుపోతుందని అసెంబ్లీలో అసత్య ప్రసంగం చేయించారన్నారు రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే అభివృద్ధిలో దూసుకుపోతుందని అసెంబ్లీలో అసత్య ప్రసంగం చేయించారన్నారు మొత్తానికి చంద్రబాబు జరిగేదొకటైతే చెప్పేదొకటి అని అంటున్నారు ఈయన